కర్ణాటకలో రాజకీయ డ్రామా నడుస్తుంది. ఇది మనం మాట్లాడుకోవటమే కానీ ఎన్నికల్లో బీజేపీ జాతీయ స్థాయిలో మళ్ళీ పెద్ద ఎత్తున గెలవగానే గ్యారంటీగా ఎట్లా జరుగుతుందని అందరికీ తెలుసు. కాకపోతే ఇవాళ జరుగుతుంది రేపు జరుగుతుంది తప్ప దీనిలో పెద్ద అనుమానం ఏమాత్రం లేదు, అనుకున్నట్టుగా జరుగుతుంది. కాకపోతే పార్టీ ఫిరాయింపు కాకుండా రాజీనామా చేయమన్నారు. 105 మంది బీజేపీ ఎన్నికైన సభ్యులు ఎన్నికైన వాళ్ళు ఉంటే మరి 118 మంది ఈ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే వాళ్ళు ఉంటే ఇండిపెండెంట్తో సహా, ఒకరు స్పీకర్ ఉంటే 224 మంది. ఈ 118 మందిలో 14 మారిపోతే 113 అవుతారు, 14 మారిపోతే 118లో 104 అవుతారు, ఇక 105 అవుతారు. కాబట్టి ఏం చేస్తున్నారు, ఈ 14 మంది రాజీనామా చేయించుతున్నారు, అసెంబ్లీకి రాజీనామా చేయిస్తున్నారు. అసెంబ్లీకి రాజీనామా చేస్తే మీకు పార్టీ ఫిరాయింపు నిషేధం సమస్య కదా, అని పదవి వదిలేసుకుంటానంటున్నాడు, వీడు ఎన్నికలు పోతానంటున్నాడు, మీరు ఆపలేరు, నైతికమైన సమస్య కూడా కాదు. అంచేత ప్రభుత్వాన్ని మార్చడానికి చాలా తేలికైన మార్గం, స్పీకర్ అంగీకరణ చాలా విధిగా మార్గం లేదు. ఎందుకంటే సభ్యులే స్వయంగా వచ్చి సంతకం పెట్టి రాజీనామా ఇస్తే, పత్రం ఇస్తే మరి దాన్ని ఎవరు ఆపలేరు. ఒకళ్ళు ఆపారు అనుకోండి, ఖచ్చితంగా గవర్నర్ గారు ఢిల్లీ వారు పెట్టిన మనిషి కాబట్టి, ఆయన పార్టీ మనిషి కాబట్టి ఆ బీజేపీ కోసం ఆయన కావాల్సింది చేస్తాడు. కాబట్టి దీనిలో ఆశ్చర్యమేం లేదు. దురదృష్టం ఏంటంటే ఏ పార్టీ నెగ్గినా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. గతంలో కాంగ్రెస్ ఉంటే ఇదే జరిగింది, ఇక్కడ బీజేపీ వల్ల అనుకోవడానికి వీల్లేదు. కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే నిర్వాహకాలు ఏం చేయలేదు, మన రాష్ట్రాల్లో చూసాం, ఇతర రాష్ట్రాల్లో చూసాం. అలాగే రాష్ట్రాల్లో నెగ్గిన పార్టీలు కూడా వాళ్ళకి మెజారిటీ ఉంటే ప్రతిపక్షాలను చీల్చల్లాడుతున్నాయి. ఇక టీఆర్ఎస్ చేసిన పని అదే తెలంగాణలో, గతంలో టీడీపీ చేసిన పని అదే వైకాపా అని ఆంధ్రప్రదేశ్లో, మరి ఇప్పుడు కర్ణాటకలో జరుగుతుంది అదే. కాబట్టి అధికారమే లక్ష్యంగా ఈ అంకెల గారడియే తప్ప అసలు పరిపాలన ఏం చేయాలి, ప్రజలకు ఏం చేయాలని చెప్పనేది చర్చ కావటం లేదు. కాబట్టి ఎన్నికల వ్యవస్థను పూర్తిగా మార్చాలి. ఈ దొంగ గవర్నర్ల వ్యవస్థ పోవాలి. ఈ గవర్నర్ల వ్యవస్థ ఇట్లా ఉన్నంతకాలం మంచి వ్యక్తులు మంచి వాళ్ళైనా కూడా ఢిల్లీ వాళ్ళ మాట వినకుండా పని జరిగేది లేదు. అలా జరిగితే పని వాళ్ళ పదవి పోతుంది. సుర్జిత్ సింగ్ బర్నాల గారు మరి తమిళనాడులో ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయమని కేంద్రం కోరితే ఆయన ఒప్పుకోకపోతే ఆయన పదవి వదిలేసుకోవాల్సి వచ్చింది. ఆయన కొంచెం నిబద్ధత ఉంది కాబట్టి, నిజాయితీ గల మనిషి కాబట్టి, వేరే రాష్ట్రానికి పెద్ద రాష్ట్రానికి గవర్నర్గా చేస్తామన్నా కూడా నాకు అక్కర్లేదు, మీరు నన్ను పంపిస్తున్న కారణం ఇక ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని, కాబట్టి నేను రాజీనామా చేస్తానని గౌరవంగా వెళ్ళిపోయాడు. ఇవాళ అలా అనేవాళ్ళు తదాపులు ఎవరు లేరు, ఉన్నా ఇంకోటి వస్తాడు. ఆయన వెళ్ళిపోవడం వల్ల ప్రభుత్వం రద్దు చేయడం ఆగల, డీఎంకే ప్రభుత్వం రద్దు చేస్తారు, తర్వాత గవర్నర్ వచ్చాడు ప్రభుత్వం రద్దు చేసి పారేశారు. కాబట్టి ఈ దేశంలో ఈ గవర్నర్ల వ్యవస్థ ఎలా ఉండటం మంచిది కాదు. తీసేసి ప్రత్యక్షంగా మీరు ప్రభుత్వ నాయకుడిని ప్రజలు ఎన్నుకునే ఏర్పాటు చేయండి. మళ్ళీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేల సంఖ్యాబలము, పార్టీ ఫిరాయింపులు, ఈ రాజీనామాలు, ఈ ప్రహసనము, డ్రామాలు అవసరం లేకుండా ప్రజల నాయకుడిని మంచి వచ్చాడు ఎన్నుకున్నారు. ప్రజలు ఎప్పుడు ఓటేసేది మోదీని చూసి ఓటేస్తున్నారు కానీ ఎంపీలను చూసి ఓటేట్లా, కేసీఆర్ని చూసి ఓటేసారు కానీ ఎమ్మెల్యేని చూసి ఓటేట్లా, జగన్ను చూసి ఓటేసారు కానీ ఎమ్మెల్యేని చూసి ఓటేట్లా. అలాంటి ప్రత్యక్షంగా ఆ నాయకుడిని ఎన్నుకుంటే పోలే, ఆ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు ఉంటుంది, పార్టీ ఫిరాయింపులు అవసరం ఉండదు, నచ్చితే మళ్ళీ వచ్చేసారి ఎన్నికల్లో ఓటేస్తారు, గెలిపిస్తారు, లేదంటే ఓడిస్తారు, గొడవ ఉండదు. పరిపాలనలో కూడా రోజువారీ ఎమ్మెల్యేలు జోక్యం ఉండదు. ఇప్పుడు ఇచ్చేటువంటి మద్దతుకి ప్రతిఫలం ఏమిటి, ఎమ్మెల్యేల కాంట్రాక్టుల్లో జోక్యం, ట్రాన్స్ఫర్ల పోస్టింగుల్లో జోక్యం, పోలీస్ స్టేషన్లో కేసుల్లో జోక్యం, అంతా అప్రకటిత రాజుల్లాగా చలమణి అవుతున్నారు. అరాచకత్వం విజృంభిస్తుంది, ఏ పార్టీ వచ్చినా కూడా పరిపాలన కుంటుపడుతోంది, దేశం గందరగోళం అవుతుంది. పొద్దున్న సాయంత్రం మనం రాజకీయ క్రీడలను మనం సినిమా ఆడలాగా చూస్తున్నాం, లేకపోతే క్రికెట్ ఆటలాగా చూస్తున్నాం. ఈ పద్ధతి నుంచి పోవాలి, ఇది మంచి అవకాశం. ప్రత్యక్ష ఎన్నికలు రాష్ట్రంలో పెట్టినలాగా ప్రధానమంత్రి గారు ఏకకాలంలో ఎన్నికలు జరగాలంటున్నారు, దానికి కూడా పనికొస్తాయి. ప్రత్యక్ష ఎన్నికలు రాష్ట్రాల్లో పెడితే సుస్థిర ప్రభుత్వాలు నిర్దిష్ట కాలం పాటు ఉంటాయి కాబట్టి పార్లమెంట్కి దానికే కలిపేయచ్చు మనం, ఎన్నికలకి ఇబ్బంది ఉండదు. అలాగే దామాషాపతి ఎన్నికలు పెట్టండి, ఈ ఎమ్మెల్యేలు ఈ రకంగా నియోజకవర్గానికి ప్రభువులుగా ఉండటము, అక్కడ గెలవటము, లేకపోతే రాజీనామా చేయటం, మళ్ళీ ఎలాగో ప్రజలను నొప్పించేసి మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టి రావటము, మళ్ళీ రాజకీయ డ్రామాలు ఆడడం కాకుండా మీరు పార్టీలకి ప్రాతినిధ్యం వచ్చేట్టుగా, వచ్చిన శాతాన్ని బట్టి సీట్లు వచ్చేట్టుగా చేసేట్టు దామాషాపతి పెట్టండి, ప్రత్యక్షానికి పెట్టండి. అప్పటిదాకా ఏ పార్టీ జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్నా కూడా ఈ ప్రహసనాన్ని 60 ఏళ్లుగా ఈ సినిమా చూస్తున్నాం, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం, రేపు పొద్దున మళ్ళీ చూస్తూనే ఉంటాం. ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం నిర్ణయం తీసుకున్నారని చెప్పి ఉన్నాం మనం. ఆ నిర్ణయం మనకు అర్థం కావాలి, మంచి చెడు ఏంటి విశ్లేషణ చేయాలంటే ముందు అసలు ప్రభుత్వం పాత్ర ఏమిటి, ప్రభుత్వాన్ని మనం ఎందుకు అనుకుంటున్నాం, ప్రజలంగా ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం. మానవ సమాజం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నది ఒంటరిగా మనం చేసుకోలేని పనులు ఉమ్మడిగా చేసుకోవాలి. ఒంటరిగా మనం స్కూళ్ళు పెట్టుకోలేం, ఒంటరిగా రోడ్డు వేసుకోలేం, ఎంత గొప్పవాళ్ళమైనా కూడా ఒంటరిగా ఇళ్ళ కరెంటు తెప్పించుకోలేం, మంచినీళ్ళు ప్రతి ఇంటికి సొంతంగా ఏర్పాటు చేసుకోలేం, మురుగునీటి పారుదల సొంతంగా జరగదు, పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టు మన ద్వారా రాదు, వ్యక్తిగతంగా రాదు.